Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూమ ఆకల ప్రియ ఇక సర్దుకోవాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా ప్రతి నియోజకవర్గం కీలకమే. రెండు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. పోలింగ్ కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. అందులో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ పోటాపోటీగా ఎన్నిక జరిగింది. మాజీ మంత్రి అఖిల ప్రియ టీడీపీ నుంచి పోటీ చేయగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇటు భూమ కుటుంబం, అటు గంగల కుటుంబం ఆళ్లగడ్డను తమ అడ్డాగా చేసుకుని మరీ ఏలుతున్నారు. తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని వీళ్ళిద్దరూ మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లోనూ ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే గత ఎన్నికలలో మాజీ మంత్రి అఖిల ప్రియ వైసీపీ అభ్యర్థి గంగుల విజేంద్రనాథ్ రెడ్డిపై దాదాపు 30,000 తేడాతో ఓడిపోయారు. గంగుల కుటుంబం 2004లో గెలిచిన తరువాత 2019లోనే మళ్లీ ఆళ్లగడ్డలో జెండా పాతింది. 2009, 2012, 2014 ఎన్నికలలో వరుసగా భూమా కుటుంబమే విజయం సాధించింది. అయితే భూమా దంపతుల మరణం తరువాత ఆ కుటుంబంలో కొంత చీలికలు వచ్చాయి. భూమా నాగిరెడ్డి సోదరుల కుమారులు కూడా అఖిల ప్రియకు యాంటీగా మారారు. అయినా ఒంటరిగానే పోరాటం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. తన మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నప్పటికీ భూమా అఖిల ప్రియ మాత్రం టీడీపీలో చేరి రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. భూమా కుటుంబానికి నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో గట్టి పట్టు ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికలలో ఆ కుటుంబానికి ఆళ్లగడ్డ టికెట్ ఒక్కటే దక్కింది. నంద్యాల టికెట్ కేవలం పట్టు కోల్పోవడం వల్లనే చేజారిపోయింది. భూమా సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డిని కూడా ఆ కుటుంబం దూరం చేసుకుంది. దీంతో శత్రువులు ఎక్కువ, మిత్రులు తక్కువ అన్నట్లు తయారైంది భూమా కుటుంబ పరిస్థితి. ఈ 5 ఏళ్లలో గంగల కుటుంబాన్ని అఖిల గట్టి పోటీగానే ఎదుర్కొంటున్నారు. ఢీ అంటే ఢీ అన్నారు, మాటకు మాట వదులిచ్చారు, కేసులు ఎదుర్కొన్నారు, అయినా ఎక్కడా తగ్గకుండా ఎదుర్కొన్నారు. ఆళ్లగడ్డలో ఈసారి అఖిల ప్రియ గంగుల విజేంద్రనాథ్ రెడ్డి మధ్య జరిగిన పోటీ టఫ్గానే సాగిందంటున్నారు. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా వైసీపీకే అడ్జ్ ఉందని చెబుతున్నప్పటికీ అఖిల ప్రియ మాత్రం చాలా హోప్స్ పెట్టుకున్నారు. అక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ కావడం, టీడీపీ జనసేన పొత్తు ఉండడం తనకు ఈసారి కలిసి వస్తుందని భావిస్తున్నారు. గంగల కుటుంబం మాత్రం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అందుకే అఖిల ప్రియ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. తాను ఎదుర్కొన్నది జగన్ను మాత్రమేనని, గంగుల కుటుంబాన్ని కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పక తప్పదు. ఇది ఒక ఆళ్లగడ్డకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి అయినా ఆళ్లగడ్డలో ఈసారి కూడా అఖిలకు కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. కానీ ఫలితాలు వెలువడే సమయానికి ఎవరు విజేతలన్నది మాత్రం జూన్ 4వ తేదీన తెలియనుంది.